ఈశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర ఓం శ్రీమాత్రే నమః. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఎందువలన ఇది అంటామంటే శివకేశవుల యొక్క మాసమే ఈ కార్తీక మాసము. అలాంటి కార్తీక మాసంలో మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే కనుక సోమవారాలు చేయాలి, ఆ తర్వాత చవితి తిథులు చేయాలి, ఆ తర్వాత మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి ఏకాదశి తిథిని, ద్వాదశిని, అలా ప్రతి వారాన్ని పౌర్ణమితో సహా అమావాస్య వరకు అన్ని రోజులు కూడా పరమ పావనమైన పవిత్రమైనటువంటి కార్తీక మాసము ఇది. అలాంటి కార్తీక మాసాన్ని దీపాలతో ఆరాధన చేస్తాం. అంటే ఏమిటి, అమావాస్య పూట ఇల్లంతా దీపాలు వెలిగించి అంతా కూడా మొత్తం కాంతులతో వెదజల్లేలాగా, వేయి విద్యుత్ కాంతులతో వెదజల్లేలాగా రకరకాల దీపాలతో ఇంటిని గృహాన్ని దేవాలయంలాగా అలంకరిస్తూ ఉంటారు. ఆ రోజున మనం చేయాల్సింది ఏమిటి, శ్రీ మహాలక్ష్మి ఆరాధన. మరి ఎప్పుడు చేయాలి, సాయంకాలం వేళల్లో చేయాలా, ఆమెకి పాలతో నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అంటే క్షీరాన్నం పెట్టచ్చు, ఒక పాలకోవా పెట్టచ్చు, ఏ విధంగా అన్నా సరే అర్ధరాత్రి 12 గంటల వేళ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి అని చెప్పబడింది. అందువల్ల శ్రీ మహాలక్ష్మి దేవిని నమస్తేస్తు. మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే అని అర్ధరాత్రి వేళ చక్కటి తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజించండి, తెల్లటి వస్త్రాలు మీరు ధరించండి, అన్ని విధాల మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనుకుంటూ ఉండండి.